హాయ్ ఎవరి వన్ నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ ఈ రోజు మనం బ్రహ్మపురీశ్వరర్ ఆలయం సందర్శిద్దాం ఈ వీడియోలో బ్రహ్మపురీశ్వర ఆలయం ఎక్కడ ఉంది మన తెలుగు రాష్ట్రాల నుంచి బ్రహ్మపురీశ్వర ఆలయం ఎలా చేరుకోవాలి బ్రహ్మపురీశ్వరర్ ఆలయ సమీపంలో ఎక్కడ స్టే చేయాలి బ్రహ్మపురీశ్వర ఆలయం యొక్క చరిత్ర మరియు విశిష్టత ఏంటి ఈ ట్రిప్ కి కావలసిన బడ్జెట్ ఎంత ఈ విషయాలన్నీ డీటెయిల్డ్ గా వన్ బై వన్ తెలుసుకుందాం రండి నేను ముందుగా చెన్నై చేరుకున్నాను మన తెలుగు రాష్ట్రాల నుంచి చెన్నైకి వచ్చే బస్సెస్ మాధవరం బస్ స్టాండ్ లో ఆగుతాయి ప్రస్తుతం మాధవరం బస్ స్టాండ్ నుంచి కూడా తమిళనాడులోని ఇతర ప్రదేశాలకు బసెస్ లభిస్తున్నాయి కాకపోతే ఎక్కువ బస్సెస్ ఉండవు కొన్ని బస్సెస్ మాత్రమే ఉంటాయి ప్రస్తుతం చెన్నైలో ప్రధాన బస్ స్టాండ్ కోయంబేడ్ నుంచి కీలం మార్చబడింది ఇది గుర్తుంచుకోండి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ మరియు కోయంబేడ్ నుంచి కీలం లోకల్ లభిస్తాయి అదే విధంగా మాధవరం స్టాండ్ నుంచి తమిళనాడులోని ఇతర ప్రదేశాలకు వెళ్లే బస్సెస్ అన్ని కీలంబాకం మీదుగా వెళ్తాయి ఆ బస్సులో ఎక్కి కీలంబాకం చేరుకోవచ్చు మాధవరం స్టాండ్ నుంచి కీలంబాకం స్టాండ్ నలభై ఉంటుంది బస్ టికెట్ కాస్ట్ నలభై రూపాయలు ఇప్పుడు మనం మన తెలుగు రాష్ట్రాల నుంచి బ్రహ్మపురీశ్వర ఆలయం ఎలా చేరుకోవాలో చూద్దాం బ్రహ్మపురీశ్వరర్ ఆలయానికి డైరెక్ట్ కనెక్టివిటీ లేదు ్రహ్మపురీశ్వర్ ఆలయానికి సమీపంలో ఉన్న ప్రధాన నగరం తిరుచి దీనినే తిరుచిరాపల్లి అని కూడా పిలుస్తారు తిరుచి నుంచి బ్రహ్మపురీశ్వర ఆలయం ముప్పై కిలోమీటర్లుంటుంది కాబట్టి ముందుగా మనం తిరుచి చేరుకోవాలి తిరుచి చాలా పెద్ద నగరం ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉంది మన తెలుగు రాష్ట్రాల నుంచి ఫ్లైట్ లో లేదా ట్రైన్ లో తిరుచి చేరుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాల నుంచి తిరుచ్చికున్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి ఇదే కీలంబాకం బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ లో ప్లాట్ఫామ్ నంబర్ ఫోర్ నుంచి తిరుచ్చికి బస్సెస్ లభిస్తాయి కీలంబాకం నుంచి తిరుచి మూడు వందల ఉంటుంది ఏసీ బస్ టికెట్ నాలుగు వందల ముప్పై రూపాయలు నేను తిరుచి చేరుకునే సమయానికి రాత్రి ఎనిమిది గంటలయ్యింది ఇది తిరుచి సెంట్రల్ బస్ స్టాండ్ నేను ఈ బస్ కి మూడు వందల మీటర్ల దూరంలో రూమ్ తీసుకున్నాను ఇదే నేను స్టే చేసిన హోటల్ హోటల్ రాజా ఈ రూమ్ నాకు పన్నెండు వందలు పడింది ఏసీ రూమ్ కాకపోతే ఇది ఓల్డ్ లాడ్జ్ ఇప్పుడు మనం బ్రహ్మపురీశ్వర ఆలయ సమీపంలో ఎక్కడ స్టే చేయాలో చూద్దాం బ్రహ్మపురీశ్వర ఆలయం తిరుపత్తూర్ అనే ఒక చిన్న గ్రామంలో ఉంటుంది ఆలయ సమీపంలో కేవలం ఒకటి రెండు హోటల్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి తిరుచిలో స్టే చేయడం మంచిది తిరుచి పెద్ద సిటీ కాబట్టి బడ్జెట్ మరియు లగ్జరీ హోటల్స్ రెండు లభిస్తాయి ఆన్లైన్ బుకింగ్ సైట్లలో బుక్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా వచ్చిన రూమ్స్ లభిస్తాయి ఇప్పుడు మనం బ్రహ్మపురీశ్వర ఆలయం యొక్క చరిత్ర మరియు విశిష్టత తెలుసుకుందాం నేను తర్వాతి రోజు ఉదయం తిరుచి నుంచి బ్రహ్మపురీశ్వరర్ ఆలయానికి వెళ్తున్నాను తిరుచిలోనే శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం జంబుకేశ్వరం జలలింగం ఉంటుంది ఆల్రెడీ ఆ రెండు ఆలయాలపై వీడియో చేశాను మన ఛానల్లో తమిళనాడు ప్లేలిస్ట్ లో చెక్ చేయండి తిరుచి నుంచి ఆలయానికి అప్ అండ్ డౌన్ ఆటో మాట్లాడుకున్నాను ఆటో వాళ్ళు పన్నెండు వందలు చార్జ్ చేస్తున్నారు మీరు బార్గెయిన్ చేసుకుంటే వెయ్యి రూపాయలకి రావచ్చు బ్రహ్మపురీశ్వరర్ ఆలయం తిరుచి బస్టాండ్ కి ముప్పై కిలోమీటర్ల దూరంలో తిరుపత్తూర్ అనే గ్రామంలో ఉంది తిరుచిలో లోకల్ బస్టాండ్ ఉంది దానిని చతిరం బస్టాండ్ అని పిలుస్తారు ఛతిరం బస్టాండ్ నుంచి బ్రహ్మపురీశ్వరర్ ఆలయానికి లోకల్ బస్సెస్ లభిస్తాయి కానీ చాలా తక్కువ ఎప్పుడో ఒక బస్సు ఉంటుంది అలా కాకుండా మనకి రెండో ఆప్షన్ కూడా ఉంది ఛతిరం బస్టాండ్ లో పెరంబలూరు వల్లే బస్సు ఎక్కి సిరుగనూర్ జంక్షన్ లో దిగాలి తిరుచి నుంచి సిరుగనూర్ జంక్షన్ ఇరవై ఐదు కిలోమీటర్లుంటుంది సిరుగనూర్ నుంచి బ్రహ్మపురీశ్వర ఆలయం ఐదు కిలోమీటర్లుంటుంది ఆటోలో వెళ్లొచ్చు డైరెక్ట్ గా తిరుచి నుంచి ఆటో తీసుకుంటారా లేదా బస్సులో వెళ్తారా అనేది మీ చాయిస్ ఆటోలో నలభై ఐదు నిమిషాలు ప్రయాణించాక తిరుపత్తూర్ చేరుకున్నాను ఇది తిరుపత్తూర్ గ్రామం ఇదే బ్రహ్మపురీశ్వర ఆలయం రండి దర్శిద్దాం ఆలయ సమీపంలో పూజా సామాగ్రి లభిస్తుంది కావలసిన వారు తీసుకోవచ్చు ఈ ప్రదేశంలో బ్రహ్మదేవుడు మహాశివుని కోసం తపస్సు చేసి తన శాపం నుంచి విముక్తి పొందారు ఇది చాలా మంది అనుకున్నట్టు బ్రహ్మదేవుని ఆలయం కాదు ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు ఈ శివాలయంలో ఒక సన్నిధిలో బ్రహ్మదేవుడు ఉంటారు ఆ స్థల పురాణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయములకు అధిపతులు అయితే బ్రహ్మదేవుడు ఈ సృష్టికి మూలం తానే అని గర్వపడుతుంటాడు తాను లేకపోతే విశ్వం లేదని సృష్టికర్తను నేనే అంటూ అహంకారం పెంచుకుంటాడు దీంతో శివుడి కంటే తానే గొప్పవాడినని అనుక్షణం ఆలోచిస్తున్న సమయంలో బ్రహ్మ గర్వం అనచడానికి పరమశివుడి యొక్క ప్రతిరూపంగా భావించే కాలభైరవుడు బ్రహ్మదేవుని యొక్క ఐదవ తలని ఖండించాడు అంతేకాదు బ్రహ్మదేవుడు తన సృష్టి నిర్మాణ శక్తిని కోల్ శివుడు శపిస్తాడు దీంతో బ్రహ్మదేవుడు తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో శాప విముక్తి కోసం తీర్థయాత్రకు బయలుదేరుతాడు అలా బ్రహ్మదేవుడు తీర్థయాత్రలు చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్న ఆలయాన్ని సందర్శించి బ్రహ్మపురీశ్వర చుట్టూ పన్నెండు శివలింగాలను ఏర్పాటు చేసి ప్రతిరోజు ఈ ప్రదేశంలో ఉన్న బ్రహ్మతీర్థంలోని నీటితో శివలింగాలకు అభిషేకం చేసి శివుణ్ణి పూజించడం ప్రారంభించాడట అలా కొంతకాలం గడిచాక బ్రహ్మ పశ్చాత్తాపాన్ని గ్రహించిన పార్వతీ పరమేశ్వరులు బ్రహ్మదేవుడికి శాప విమోచనం కలిగించి తిరిగి సృష్టి నిర్మాణ శక్తిని ఇచ్చారని పురాణ కథనం మనం ఇలా ఆలయం లోపలికి రాగానే పెద్ద మండపం ఉంటుంది ఈ మండపంలో ధ్వజస్తంభం నంది విగ్రహం ఉంటుంది అక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే బ్రహ్మపురీశ్వర లింగం ఉంటుంది లోపల వీడియో తీయకూడదు ఇలా ఉంటుంది దర్శించుకోండి బ్రహ్మపురీశ్వరుణ్ణి దర్శించుకొని ఆ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ ఆలయం చుట్టూ బ్రహ్మదేవుని ఆలయం బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన పన్నెండు శివలింగాల్లో ఐదు శివలింగాలు పతంజలి మహర్షి సమాధి ఉంటుంది గతంలో వీడియో అలౌ చేసేవారట ఇప్పుడు ఆలయం లోపల అలౌ చేయట్లేదు చాలా స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు ప్రదక్షిణ చేసేటప్పుడు మొదటిగా మనకి బ్రహ్మదేవుని ఆలయం ఉంటుంది శివుడు ఈ ఆలయంలో తనకు ప్రత్యేక సన్నిధి ఉండే విధంగా బ్రహ్మకు వరం ఇచ్చాడు బ్రహ్మ స్వయంగా తన విధిని ఇక్కడ తిరిగి వ్రాసినందువలన ఎవరైనా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి తనను పూజిస్తే సందర్శించే తన భక్తుల విధిని బ్రహ్మ తిరిగి వ్రాయాలని మహాశివుడు సూచించాడట జాతకాలలో దోషాలు ఉన్న భక్తులు ఆ జాతక పత్రాలను బ్రహ్మదేవుని వద్ద ఉంచి పూజిస్తే వారి జాతకం తిరిగి రాయబడుతుందని భక్తుల విశ్వాసం బ్రహ్మదేవుణ్ణి దర్శించాక ఐదు శివలింగాలను దర్శించుకోండి అదే విధంగా లోపల యోగాసనాలను మనకు అందించిన పతంజలి మహర్షి జీవ సమాధి చెందిన ప్రదేశం ఇది ఆ జీవ సమాధిని దర్శించుకోండి దర్శించుకొని తిరిగి ధ్వజస్తంభం ఉన్న ఈ మండపం దగ్గరకు రండి ఇక్కడ నుంచి ఇలా ఎడమవైపు బయటికి వస్తే అమ్మవారి ఆలయం మరియు నందనవనం ఉంటుంది అలా బయటికి వచ్చి ఎడమ వైపు తిరగగానే ఎదురుగా ఉన్నదే అమ్మవారి ఆలయం ఇక్కడ అమ్మవారిని బ్రహ్మ సంపత్ గౌరీ అని పిలుస్తారు లోపల వీడియో తీ ಕೂಡದು ఇలా ఉంటుంది దర్శించుకోండి ఈ ఆలయం పక్కనే నందనవనం ఉంటుంది ఈ నందనవనంలో బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన పన్నెండు శివలింగాల్లో ఐదు శివలింగాలు ఆలయంలో ఉంటే మిగతా ఏడు శివలింగాలు ఈ నందనవనంలో ఉన్నాయి ఇదే బ్రహ్మ తీర్థం ఈ తీర్థంలోని నీటితోనే బ్రహ్మదేవుడు శివలింగాలకు అభిషేకం చేసి పూజించాడు అందుకే దీనిని బ్రహ్మ తీర్థం అని పిలుస్తారు ఇలా మనం వరుసగా ఒక ఆర్డర్ లో అన్ని శివలింగాలను దర్శించుకోవచ్చు ఈ శివలింగాల పేర్లన్నీ తమిళ్లో రాసి ఉన్నారు అన్ని శివలింగాలు వీడియో తీయకూడదు ఇలా ఉంటుంది దర్శించుకోండి ఇలా మనం వరుసగా ఒక ఆర్డర్ లో అన్ని ఆలయాలు దర్శించుకోవచ్చు ఈ ఏడు ఆలయాల్లో ఆరు ఆలయాలు ఒకే విధంగా ఉంటే చివర ఉన్న ఈ ఆలయం పెద్దదిగా ఉంది అంతేకాదు ఈ ఆలయంలో శివలింగం కూడా పెద్దదిగానే ఉంది ఆ ఆలయానికి ఎదురుగా ఉన్న నంది కూడా పెద్దదిగానే ఉంది ఇదే ఆ నంది ఎంత పెద్దదిగా ఉందో చూడండి చాలా బాగుంది ఈ ఆలయంలో శివలింగం కూడా చూడండి ఎంత పెద్దదిగా ఉందో ఈ ఆలయ నిర్మాణం చూస్తే రాతితో నిర్మించినట్లు ఎగ్జాక్ట్ గా కాంచీపురంలో ఉన్న కైలాసనాథర్ ఆలయం మరియు మహాబలిపురం ఆలయ నిర్మాణం లాగా ఉంది ఆలయ నిర్మాణమే కాదు ఆలయంపై ఉన్న శిల్పాలు కూడా అలాగే ఉన్నాయి ఆలయాలన్నీ దర్శించుకొని ఇక్కడ కొంత సమయం రిలాక్స్డ్ గా గడిపాను ఈ ప్రదేశాన్ని చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు బడ్జెట్ డీటెయిల్స్ క్లియర్ గా డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి రిటర్న్ సేమ్ ఫ్లైట్ లో లేదా ట్రైన్ లో తిరుచి నుంచి మన హోమ్ టౌన్ చేరుకోవచ్చు తిరుచి నుంచి మన తెలుగు రాష్ట్రాలకు ఉన్న ట్రైన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు